నంద్యాల జిల్లా రుద్రవరం ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని ముత్యాలపాడు సెక్షన్ వద్ద 10 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నట్లు డిఎఫ్ఓ వినిత్ కుమార్ తెలియజేశారు. ఈ దాడుల్లో 7 మందిని అరెస్టు చేసి 2 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు. అహోబిలం డిఆర్ఓ రవీంద్రనాయక్, రేంజర్ శ్రీపతి నాయుడు, ఫారెస్టర్ నాగరాజ్ తదితరులు ఈ దాడుల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎఫ్ఓ వినిత్ కుమార్ సిబ్బందిని అభినందించారు. इनफॉर्मेशन रेड सेंटर्स वर्चीन तरह मैं रुद्रवरम रेंज स्टाफ मैं फॉलोअप इनफॉर्मेशन डेवलप 10 रेड सेंटर्स लॉग्स एमपी थांडापीट ऑफ डीवी पेंटा सेक्शन रुद्रवरम रेंज सीज दाँटो मन इनफॉर्मेशन फॉलोअप मैं 10 एक्यूज अरेस्ट दींप 3 एक्यूज इंका एब्सपोंड 7 एक्यूज मैं कस्टडी उ వాళ్ళను ఫర్దర్ ప్రాసెస్ చేసి కోర్ట్ ముందు ప్రొడ్యూస్ చేస్తాము. ఈ 10 లాగ్స్ టోటల్గా 284 కేజీ వెయిట్ అతని. తర్వాత దీంట్లో 2 బైక్ కూడా ఇన్వాల్వ్ అయ్యాయి. ఆ బైక్స్ కూడా మనం కస్టడీలో ఉన్నాం. ఎంత వాల్యూమ్ చేస్తుండే సార్? ఇప్పుడు పట్టుబడిన ఎర్రచందనం ఇది 284 కేజీ 284 కేజీ అది ఉన్నాయి. వాళ్ళ దానికి యాక్చువల్ వాల్యూ బ్లాక్ మార్కెట్లో వేరే వాల్యూ ఉంటుంది, అది మనకు తెలియదు. బట్ వెయిట్ అయితే మనం 284 కేజీ అనుకున్నాం. వాళ్ళు కటింగ్ చేసుకొని బయటకు తీసుకొస్తున్నారు. అప్పుడు మెటల్ మాకు ఎంపీ థాండా బీట్, ముత్తలపాడు థాండా బీట్లో డిగ్రీ పెంటా సెక్షన్లో దొరికింది. దాని ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మెటీరియల్ను పట్టుకున్న తర్వాత మన ఏరియాలో మొత్తం సెర్చ్ కూడా చేసినాం. కానీ మన ఏరియాలో ఫైలింగ్ ఏం దొరకడం లేదు. అంటే ట్రీ కటింగ్ ఈజ్ నాట్ దేర్ ఇన్ మన డిస్ట్రిక్ట్, మన డివిజన్. ఇది ఫర్దర్గా మనం ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళతో ఎంక్వైరీ చేసి మనకు వాళ్ళు వేరే డివిజన్లో వేరే బార్డర్లో దాటిపోయిన తర్వాత ట్రీ కటింగ్ చేసినారు.